अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद अब्दुल मुकीत। आप देख रहे हैं एमएनटी न्यूज़। टीआरएस पार्टी के भवनार के उम्मीदवार वी श्रीनिवास गौड़ ने आज प्राइवेट केजी टू पीजी के तालीमी इदारों ने महबूबनगढ़ से श्रीनिवास गौड़ की तायद का ऐलान किया। टीचर्स कॉलोनी में वाक़ गैलेक्सी फंक्शन हॉल में मुनक़िदा जलसे में वी श्रीनिवास गौड़ को मुख्तलिफ़ स्कूलों और कॉलेजों के जिम्मेदारों ने उनकी गुलपोशी की। इस मौके पर जेपीएनसी कॉलेज के चेयरमैन रवि कुमार के अलावा और दीगर तालीमी इदारों जिम्मेदार मौजूद थे। శ్రీనివాస్ గౌడ్ గారు గెలిస్తే ఇంకా పై స్థాయిలో మంచి మంత్రి పదవిలో ఉంటారని మాట చెప్పారు కాబట్టి మంత్రి పదవి లేకపోయినా కూడా మన గౌడ్ సార్ గెలిస్తే అలాగే ఈ ముఖ్య సందర్భంగా నేను యజమానియాలకు విధానాల మీద కోపం ఉండదు, కొన్ని జరగకపోవచ్చు, ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మీ మనసులో నాకు తెలిసిన స్టేట్ అనేది మాట్లాడుతుంది, ఇంకా ఏదో అది మాట్లాడటం ఇక్కడ పరిస్థితుల్లో మీరు చూడండి, ఇక్కడ మీకు ఇబ్బందులు మీ కష్టాలు ఏంటి, ప్రభుత్వం ఏదైనా నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇక్కడ నాలుగు సీట్ చేసినా నాలుగు నారాయణ జ్యోతికారులు వచ్చినాయి, స్కూళ్ళన్నీ పనిచేసి ఫస్ట్ టీచర్లు అందరూ ఊరిపోతారు, తర్వాత స్కూల్ కరస్పాండెన్స్ కూడా మెల్లమెల్లగా చిన్న చిన్న రూమాలు వెళ్ళగలి పనిచేస్తారు। హైదరాబాద్ జరిగింది, నేను మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది ఓయూ నుంచి తర్వాత మిగతా యూనివర్సిటీలో పనిచేసుకొని విద్యా సంస్థలు పెట్టుకొని వదిలి పెట్టుకొని అనుభవి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు చాలా మంది, ఒకటి రెండు మూడు ఉండొచ్చు ఎవరొచ్చా తక్కువ శక్తి సొంతంగా ఉంటుంది, కానీ 100 ఉంటే 90 ఖాళీ, మరి అది రాకుండా నేను ఎంత అడ్డుకట్టు చేస్తున్నా అనేది నాకు తెలుసు, మీలో కొందరు తెలుసు, స్టేట్లో పవర్ఫుల్ ఇద్దరు మంత్రులు ఖచ్చితంగా ఈ స్కూల్స్ ఇక్కడ రావాలి, మీకేం నష్టం, బాగా కెపాసిటీ పెరుగుతుంది, బాగుంటుంది విద్య చాలా బాగుంటుంది అని చెప్పి దాదాపు 10 సార్లు 20 సార్లు నాకు ఫోన్ చేస్తే కూడా నేను ఏం చెప్పినా నిజంగా చెప్తున్నాను, అవసరం అనుకుంటే నేను ఎమ్మెల్యే పక్కన పెడితే ఎమ్మెల్యేకి మాత్రం కానీ వారిని మాత్రం నేను రాని సినిమా కానీ ఇక్కడ మామూలు బతుకుతా ఇక్కడ ఏం చేయొద్దా, సేమ్ చదువు చక్రమని చదివితే కూడా ఈ ఒకటి ఒకటి రెండు రెండు అడ్వర్టైజ్మెంట్ చూసుకొని మా వాళ్ళు గన్న అవుతుంది డాక్టర్ ఇద్దరు అందరు అవుతుంది నేను చెప్పారు, ఇంకా అలా చదవలేదంటే స్టాండర్డ్ చాలా చదివిస్తారు బీదోళ్ళు అంటే కూడా క్రియేట్ చేస్తారు, ఆ పేరు మీదే వస్తానండి, అది రుజువైంది బయట అదే స్కూల్లో అదే టీచర్లు అక్కడ అడ్మిషన్ ఎప్పుడు ఉట్టి ఉండండి, పేర్లు పెట్టలే కేవలం ఒక పేపర్లు యాడ్ ఇస్తే ఫుల్ అయిపోయింది ఆ స్కూల్లో స్ట్రెంత్ ఫుల్ అయిపోయింది, ఇవాళ బోర్డు పెట్టకపోతే కూడా తల్లిదండ్రులు బోర్డు పెట్టకపోయినా అది వాళ్ళని మెయింటైన్ చేసుకున్నట్లే అలా చదువుకుందామని చెప్పి సర్వీస్ ఈ ఒక్క క్షణం కనుమూసుకుంటే బోర్డు పెడతాడు పెద్ద పెద్దలు తీసుకొని ఇగ్నారేజ్ చేస్తాడు, ఒకటి ఒకటి 15 ఉంటుంది అందరికీ పైదల్ చేసి నా దగ్గర వచ్చి మీకేం కావాలి చేస్తాను చెప్పండి సార్, నేను అటువంటి నృత్య పని చేయను, నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే నా ఊరిని కాపాడుకోవడానికి వచ్చిన 100% నేను ఎంతోదో చెప్పాను, ఎంత సమయం చేయాలో ఎంతమంది చెప్పించింది అది ఒక్కటి చాలు, రేపు కూడా నాని ఎల్లుడు కూడా నాని మీకు దాడులు చేస్తున్న అధికారులు డిఓ బిడ్డు తెచ్చినట్టు కూడా జగదంతర్ నాయన గారు వచ్చిండు, ఆయన వచ్చి ఇండస్ట్రియల్ స్కూల్ పెట్టినా అది అక్కడ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీసే పెట్టాలి, స్కూల్లో రెజిస్ట్రేషన్ కాలేజీ పెట్టినాం బంద్ చేస్తా అంటే ఒకటే ఫోన్ అయిపోయినా నడుస్తుంది 45 ఫోన్ స్కూల్లో దాడులు జరుగుతున్నాయి అనవసరంగా వేధిస్తుందంటే డిఓ చెప్పినా ఇక్కడ పల్లెటూరు గేదెలు బాగుండదని చెప్పి ఇంకా రకరకాల నా చేతలు చేసిన స్కూల్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా
ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాను విద్యా సంస్థలు కొన్ని ఇబ్బంది పెట్టిందంటే ఇక ఒక నాయకుడు ఒక అధికారి నుంచి ఇబ్బంది అయింది నా దృష్టికి అంతరూ రాలేకపోయింది నేను అభివృద్ధి మీద ఇరిగేషన్ కాలేజు కాళేశ్వరం పాలకొండ దీనిలో ఉన్నా చూసుకునే లోపల కొంత నష్టం కూడా జరిగింది భవిష్యత్తులో వాళ్ళు మంచి చూసుకుందామని చెప్పి రాజేష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి ఏం జరుగుతుందో చూసినప్పుడు నిజంగా వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు భరోసా దిగాను అన్నాడు ఈ భరోసా చేయడానికి కొంతమంది చెప్పిన పిలిపించి కొంతమంది నేను పిలిపించి బలవంతంగా రమేష్ రానన్నాడు రానన్నాను నువ్వు చెప్పిన ఎందుకు రాబోయేవో నేను ఉన్నదాన్ని రానే బలవంతం దిక్కి రప్పించి కొంతమంది వినిపించాడు మీ బాధలే తినండి నేను మళ్ళీ గవర్నమెంట్ వస్తే అక్కడే పనిచేస్తుంది పని గవర్నమెంట్ వచ్చి కొంత పని చేసుకోవాలి కానీ రానందరం పోతే నష్టం జరుగుతుంది ఫ్యూచర్లో కొందరు రాకపోయినా కొందరు లేకపోతే ఆ మీరు మిమ్మల్ని పట్టుకుంటే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరి కదా అక్కడ ఉంటే బాగుండదు మీ విద్యా సంపర్క అని చెప్పి వినిపించడం జరిగింది సమస్యలు ఉన్నాయి టీచర్ల సమస్యలు ఇంకే జీతాలు లేవు వాళ్ళ సరిగా జీతాలు రావు వాళ్ళ బట్టలకు పట్టుకో వాళ్ళ చీరలకు బట్టలకు వాళ్ళ టిఫిన్లకు లేకపోతే ఆటో కిరాయలకు తోనే సరిపెట్టుకుంటూ కూడా ఉన్నాం ఉప్పి ఇంకా కూర్చోవాలి ఇంకా ఉప్పు లిప్ప బ్యాగ్ ఇంకే చాలు చదువుకున్న చదువు ఉప్పి ఎందుకు పెట్టాలి స్కూల్లో నడవని స్కూల్లో సమస్యలు ఉన్నాయి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అటెండర్ నుంచి కరస్పాండెంట్ వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మాకు తెలుసు కానీ మీ గొంతుని మీ గొంతు ఒక టీచర్కి ఏం కావాలని అంటే కొట్లాడుతుంది మా స్కూళ్ళల్లో టీచర్లకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించేది కొన్ని అక్కడ అక్కడ అని చెప్తే ఆ డిమాండ్ కూడా నేను మాట్లాడుతుంది ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా స్కీమ్ పెట్టి మా స్కూల్ స్ట్రెంత్ అయ్యేటట్టు చేయండి ఈ మాట మాట్లాడండి అంటే కూడా ధైర్యంగా మాట్లాడుతుంది శ్రీ చైతన్య నారాయణ గురించి ఇన్ని నెలలో ఇప్పుడు మాట్లాడి నేను 2 రోజులు అసెంబ్లీలో కొట్లాడి స్కూళ్ళ మీద నారాయణ శ్రీ చైతన్య దాడి చేయించి దాదాపు 5-6 కోట్ల ఫైన్ ఇప్పించి కొన్ని బంద్ చేయించి పేపర్ రాకుండా మేము చేసుకున్నారు కానీ మస్తు వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు నా ఇంటికి వస్తే కూడా వీడికి రాకండి నా యూనియన్ ఆఫీస్ కానీ అంటే అందరు తీసుకొచ్చి మాట్లాడితే అందరి సమక్షంలో మాట్లాడి పంపించిన హైదరాబాద్ ప్రభుత్వం నుంచి కూడా నాకు ఒత్తిడి వస్తే కూడా మాట్లాడవద్దు కొందరిని కంట్రోల్ చేసేది దద్వాలనుకోండి చాతువులు హైదరాబాద్ చేసేది ఇంకొకరు మామూలు చేసేది సరిపోదు రాబట్టి ఆపు సరిపోతాను మరి ఇది ఇంత తెలియలేదా మీకు సరిపెట్టండి ఇట్లా అని చెప్పిన మీ ముందర మాట్లాడేటప్పుడే ఇవి 1 నిమిషంలో మీరు చెప్తే 6 నిమిషాలు మీ వాళ్ళకి చెప్పి నేను సెంటర్ ఇప్పించిన పాపులేటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ పాపులేటి కూడా ఫోన్ చేసి అలాగే కొత్తది కానీ సేమ్ టైం మీటింగ్ పెట్టించిన కమిటీ మీటింగ్ పెట్టించిన పెట్టించి 3 గంటలు పెట్టించి మీ ఒక్కరికి తీస్తే స్టేట్ మొత్తం ఇవ్వాల్సి వస్తుందంటే మొత్తం ఇవి అని చెప్పిన మొత్తం ఏంటి నేను స్టేట్ ప్రతినిధి ఒక ఊరికి తెలంగాణ నుంచి ముట్లాడినండి నేనండి మొత్తం స్టేట్లో ఇచ్చి మరి మీకు అన్నం ఉండాలా మీకు ఇన్ని సత్యాలు కనపడుతుంది మరి మీరు స్వచ్ఛందంగా అరే ఈయన మా గొంతు మా సమస్యలు మాట్లాడాడు మా ఇంట్లోడు రేపు ఉపయోగపడతాడు హైదరాబాద్లో ఎక్కడైనా కూడా చెప్తే పని అవుతుంది మరి ఈయన కాపాడుకోవాలనేటువంటి బాధ్యత మీకు ఉండాలా ఉండొద్దా అనేది ఆలోచించాను ఇవాళ ఊరు డెవలప్ అవుతుంది 4 కోట్లతో డెవలప్ చేస్తున్నాను చిన్న జిల్లా అయిపోగానే అందరూ వెళ్ళిపోదాం అనుకున్నారు ఎక్కడైనా వాళ్ళ స్కూల్లో కూడా అయిపోయాయిపోతున్నారా స్కూల్లో ఆడబిడ్డల బ్రాంచ్ ఇంకో జిల్లా ఆడబిడ్డల బ్రాంచ్ అనుకున్న కూడా ఉన్నారు అరే బోలు అనుకోకపోతుంది కదా అనవసరంగా బోలు మొత్తం తగ్గిపోతాయని అనుకున్నారు మరి ఇలా బోన్లు ఎక్కెట్లున్నాయి ఇండియన్ ఇండ్లు కడుతున్నారు 30,000 ఉద్యోగాలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చింది 500 ఎకరాలు వాళ్ళందరికీ స్థిరపడితే ఇల్లు కట్టుకుంటే ఆ పిల్లలు ఎడగొడతారు మీ స్కూల్ అలా మీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ రేట్ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మామూలు వెళ్ళినప్పుడు 1-2 ఎకరాలు తీసుకొని కట్టింది ఇలా కోట్లలో వెళ్ళిపోతారు కదా బిల్డింగ్ హోటల్లో పెట్టుకుని వస్తుంది ఊరు ప్రతిష్ట వేస్తున్నందుకన నీళ్ళే కాకుండా తాగడానికి 15-18 రోజులు పోయింది ఇప్పుడు డైలీ వచ్చే స్కీమ్ తెచ్చిన 5 నీళ్ళు వచ్చింది చేయడమ్మా చేస్తే మీకు పని చేయాల్సి ఉంటుంది నేను దాని ఎమ్మెల్యే చేసిండు
నాలుగే నేను తీసుకొచ్చాను, నా సొంతమే చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఊరు ప్రతిష్ట గెలుస్తా. హైదరాబాద్ తర్వాత ఏ జిల్లా బాగుందంటే 100% ఆశిస్తా చెప్తాను. నార్మల్ జిల్లా చాలా బాగుంది హైదరాబాద్ తర్వాత. హైదరాబాద్ అంతా పొల్యూషన్ ఉంది, ఇక్కడ సెట్ అయినప్పా దగ్గర ఎయిర్పోర్ట్ కంటే చేస్తాను. ఫారిన్ కంట్రీస్లో 500 మైళ్ళ వరకు కూడా లోకల్ లాగానే ఉంటుంది ఎయిర్పోర్ట్ ఉంటే, మనకు గంట ప్రయాణం మౌనానికి. నా మౌనాకు దుడిపల్లి మెయిన్ రోడ్ కానిచ్చి మౌనార్ ఎక్కడ ఉన్నట్టు నేషనల్ హైవే మీద ఉంది అని ప్రతి ఏడాది నా వచ్చి భూములు చూడాలి, చెట్లు చూడాలి, లోపలున్నది కాదు. ఈ ఊరిని దాన్ని తెలుసుకొని మధ్యలో ఐటీ పార్క్ వచ్చి చెట్లా అక్కడ ముందుకు 100 ఎకరాలు మిగిలింది. నేను హైవే ఆ హైవే ఐటీ పార్క్ అయిపోయి ఆ 100 ఎకరాలు వెంచేసి అయిపోయినాను. ఇటు బైపాస్ వరకు టౌన్ వచ్చేస్తుంది. అప్పుడు మధ్యలో పెద్ద రోడ్ వేసుకుంటే హైవే నుంచే మనకి రావాలి, టౌన్ పెరగాలి, అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ స్థిరపడాలి, మన జిల్లాలే గొప్ప కావాలనేది లక్ష్యం. ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దయచేసి మీరందరూ రేపటి నుంచి బయట తిరగకపోయినా కనీసం రోజుకు 50 పూలు ఇవ్వండి, పరిచయం ఉన్నట్టు 5 రోజులు ఇవ్వండి. తప్పకుండా మన సమస్యలన్నిటికీ ఏకైక గలమై అసెంబ్లీలో వినిపిస్తారు. అవసరం వస్తే సీఎం గారికి ఒప్పించి మెప్పించి మన సమస్యలు పరిష్కరిస్తారు. మనందరం కలిసికట్టుగా ఉండి యునైటెడ్గా ఉండి మంచితనానికి అభివృద్ధికి రాబోయే రోజుల్లో జరగబోయే మన యొక్క విద్యా సంస్థల ఉన్నతికి మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పెద్దల అనుమతి లేకుండా మాట్లాడిన ఏమనుకోదు. ఎందుకంటే ఇంతమంది మీ అందరి బాధలు నేను అనుభవించుకున్నా కాబట్టి మాట్లాడాను. మీ అందరు తప్పకుండా సహకరించండి. ఒక 15-20 డేస్ ఆగితే శుభవార్తలు ఉంటారు. మన సీఎం గారే చెప్పారు శ్రీనివాసరావు సమర్థుడు ఈసారి గెలిస్తే ఆయన ఎమ్మెల్యే కంటే అది ఏ స్థానంలో ఉన్నా తప్పకుండా అది మనకు సహకరిస్తుంది. ఆయన శక్తి ఏదైనా ఉంటే మనం పంచుకుందాం, అవసరం ఉంటే మనం సాధించి కొట్లాడి సాధించుకోవచ్చు. కాబట్టి మీ అందరు మనస్ఫూర్తిగా వారికి మీ యొక్క శక్తియుక్తులను మీ సహాయ సహకారాలను అండదండలను ఆశీర్వాదాలను ఇచ్చి అతన్ని బలపరచాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫీలింగ్